మడికి మడి సభలో వీడు అలా వాస్తవంగా వరద చోడు ఎలా ఉంటుందంటే మనకి అవతల వైపు ఉన్నటువంటి ప్రదేశంలో అంటే మడి వాళ్ళకి అవతల పక్క ఉన్నటువంటి అప్పుడు పుష్కరాల టైంలో మనం కాలం రేవు కట్టారు అది గోదావరికి రేవు కట్టారు పుష్కరాల టైం వరద వచ్చినప్పుడు ఆ పుష్కరం రేవు రేవు కింద వెళ్ళిపోయింది వెళ్ళిపోతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు రాశారని చెప్పి మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ పుష్కరాలకి అక్కడ రేవు కూడా కట్టలేదు అప్పుడు నేను అధికార పార్టీలో లేను మరి అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు మళ్ళీ అప్పుడు నుండి అధికారులు ఒత్తిడి చేసి దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ దానికి రేవు శాంక్షన్ చేయించి పుష్కరాలకి మళ్ళీ రేవు కట్టించే కార్యక్రమం చేస్తాం అంటే అంత ఒత్తిడి వెలాసిటీ ఈ ప్రాంతంలో ఉంటుంది బాపరాయ్ గారు చెప్పిన సర్పంచ్ ఎక్కువ సర్పంచ్ గారు కానీ వేరే రాజు గాని లేదా మార్కెటింగ్ డైరెక్టర్ గారు కానీ నాగిరెడ్డి గారు కానీ ఇంకా బడుగు గ్రామస్తులు కానీ ముఖ్యంగా నాగమ్మ గాని మరి గతంలో మీరు ఇచ్చిన కాపీలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అవన్నీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం వల్ల మరి ఈ రోజు ఈ రకమైన కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ మరి ఏదైతే సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీగా వారు కూడా కొంత బాధ్యత తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా చేస్తారని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మరి శ్రీనివాస్ గారు రిలయన్స్ శ్రీనివాస్ గారు మాట్లాడి కోరుతున్నాం సభాధ్యక్షి మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు వీరందరికీ కూడా కృతజ్ఞతలు ఈ గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసుకోవడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను రాజధానిత త్వరగా ఈ కార్యక్రమం పూర్తవడం అందరికీ చాలా ముఖ్యం ధన్యవాదాలు